పెద్దపాపయ్యపల్లి గ్రామానికి ఈరోజు హుజూరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక సంగ్రామంలో మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరి ప్రియతమ నేత మీ అందరికి అన్న తమ్ముడుగా అక్క చెల్లెళ్ళకు అన్నలకు తమ్ములకు మీకు అప్పటికి ఎండక మీకు కష్టానికి సుఖానికి మీ ఎంట ఉంటూ మీ వెంబడి నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు ఈరోజు మీ గ్రామానికి వారితో పాటు మీ అందరి అభిమాన నాయకులతో పాటు మేము కూడా ఇక్కడికి ఈ యొక్క పెద్ద పాపాయబాలికి ప్రచార కార్యక్రమం పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంగా ఈ వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వివిధ విభాగాల్లో ఉండి ఈరోజు ఈటల రాజేందర్ గారి గెలుపు ఖచ్చితంగా జరిగి తీరాలి అని హుజూరాబాద్ కు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ముందరున్నటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు మేమందరం కూడా గెలిపిస్తున్నాం. ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. ఆ నియంతకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని వచ్చినటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. ఈ ఎన్నిక ఒక మామూలు ఎన్నిక కాదు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎన్నిక ఎట్టు జరుగుతుందో. ఉప ఎన్నిక వచ్చింది, ఇక్కడ ఉప ఎన్నిక ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి ఎన్నికలో మేము ఎందుకు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందని ఒకసారి మీరు అందరూ ఆలోచన చేస్తే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజలకు ఒక బంగారు భవిష్యత్తును ఇవ్వాలని ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తెలంగాణలో పాలన అందివ్వాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా భావించిండు ఆంధ్ర పాలకులు వెళ్ళిపోయిండు, ఆంధ్ర పాలకుల పీడ మనకు పోయింది, మన పాలకుడు వచ్చిండు, మన తెలంగాణ వాడు ముఖ్యమంత్రి అయిండు, ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిండు, మన కలలన్నీ నిజమైపోతాయి, మన పిల్లలకు చెప్పినటువంటి మాట, మన రైతులకు చెప్పినటువంటి మాట, మన అక్క చెల్లెలకు చెప్పినటువంటి మాట, గ్రామాల ఎదురు చూసినటువంటి బీద వాళ్ళకు చెప్పినటువంటి మాట, తెలంగాణ వస్తే మన కలలు నిజమైపోతాయని ప్రతి ఒక్కరు కూడా ఆశపడ్డారు. మరి ఈరోజు తెలంగాణ ఏమైతుంది? మనం కలల కన్నా తెలంగాణ ఇదేనా? బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని ప్రతిరోజు మాటలు చెప్తూ కేసీఆర్ ఈరోజు బంగారు తెలంగాణ అనేటువంటి ఎక్కడ ఉంది? ఆయన కుటుంబం బంగారు తెలంగాణ అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం అయినా బంగారు కుటుంబంగా మారిందా అని ఒక్కసారి మనం గుండె మీద చేసుకొని మనం ప్రశ్నించుకోవాలి. కేసీఆర్ గారిని ప్రశ్నించాలి. కేసీఆర్ అల్లుడు వస్తున్నాడు ఇడికి, అంటే కేసీఆర్ అల్లుడు వస్తున్నాడు. అయ్యా ఇంటింటికి ఉద్యోగ మంత్రి, వీడికి వచ్చినటువంటి అల్లుడు తెలంగాణ ఉద్యమంలో ఆ హరీష్ రావు ఏం చేసిందో, ఉన్నటువంటి ఉద్యమకారులకు అందరికీ తెలంగాణ దాంట్లో కీలక పాత్ర పోషణ మీ అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్య తెలుగు రావాల్సి వచ్చారు, పెట్రోల్ పోసి చెట్టుకు ఉరేసుకో మందు దాగో చచ్చిపోయిండు అంటే వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? ఈ కేసీఆర్ కుటుంబం కాదా, ఈ హరీష్ రావు కాదా అని ఒక్కసారి మనం అందరం ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఆ బిడ్డలను రెచ్చగొట్టి ఆ బిడ్డల మీద పెట్రోల్ పోసుకుంటే చేతికి అగ్గిపెట్ట ఇచ్చి అంటించుకోరా బిడ్డ అని చెప్పి ఉద్యమానికి ఊపి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టాలంటే ఇట్లా పిల్లల ప్రాణాలు తీసి రెచ్చగొట్టినటువంటి వీళ్ళు ఈ రోజు ఆ పిల్లల యొక్క ప్రాణ త్యాగాల మీద అధికారంలోకి వచ్చి ఆ కుర్చీలో ఉన్నారే తప్ప ఈరోజు ఏ కుటుంబానికైనా న్యాయం చేసింది అని ఆ కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈటల రాజేందర్ గారు చేసిన నేరం ఏంటి? అయ్యా తెలంగాణలో మనం ఎన్నో మాటలు చెప్పొచ్చిన అధికారంలోకి ప్రజలందరూ మనల్ని అడుగుతున్నారు, ప్రజల దగ్గర పోయినప్పుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన బయట చెప్పలే లోపల చెప్పిండు. మనం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు రెండు బెడ్ ఉన్న ఇండ్లే కావచ్చు,
ఇంటింటికి ఉద్యోగమే కావచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తే కావచ్చు, అదే విధంగా రైతులకు వడ్డీ రుణమాఫీ కావచ్చు, అనేక పథకాలు దళితులకు మూడు ఎకరాల భూమి కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలకు ఇచ్చిన మాట పెద్ద మేనిఫెస్టో పెట్టి ఎన్నో పథకాలు అనౌన్స్ చేసిండు, కానీ అవన్నీ మనం ఏమీ చేస్తలేము. 57 ఏళ్ళు నిండినటువంటి పెద్దవాళ్ళకందరికీ పెన్షన్లు ఇస్తామంటే దాదాపు 3 ఏళ్లుగా వస్తుంది, మనం పెన్షన్లు కూడా ఇవ్వకపోతే 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టకపోతే మనం ఇట్లా ఇండ్లు కూడా 2 బెడ్రూమ్ల ఇండ్లు మనం ప్రభుత్వం కట్టిస్తామనేది సాధ్యం కాదు. వాళ్ళ సొంత స్థలాలు ఉంటే వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు, సొంత స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు ఇచ్చి మనం ఇండ్లు కట్టుకొని ఇంకే లోన్ డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కాకుండా ఇంత అరవకూర వాళ్ళ చేతులు చేసుకునైనా ఇండ్లు కట్టుకుంటారు అంటే ఇవన్నీ రుచించలేదు. ఆయనకి ఏం మీరు నాకు చెప్పేటోళ్ళు అయినరా? మీరు నాకు తెలియదా? మీరు నాకంత చెప్పేటోళ్ళా? మీరు మీరే నాకు చెప్పేటోళ్ళు అయిందా? నాకు తెలియదా ఏం చేయాలో అనేటటువంటి అహంకార భావంతోన చెప్పిన మాటలన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు మదన పడుతుంటే ఒకరికొకరు మాట్లాడుకొని నిన్న హరీష్ రావు పాపం ఈరోజు తిరుగుతున్నాడు, ఎందుకంటే ఆయన మామ కాబట్టి తిరగాలి తప్పదు. ఇట రాజేంద్ర గారి దగ్గర పోయి కూర్చొని గోడ ఎల్లబోసుకునిలేడా? బాధపడలేడా? ఇట రాజేంద్ర గారు బాధపడితే ఆయన కూడా కూర్చొని ఇద్దరు బాధపడలేరా? ఇదేమి ఇట్లా అయిపోతుంది, ఇట్లా చేస్తున్నాడు. ఆయన కూడా మంత్రి పదవి ఇవ్వలే ఫస్ట్ కొన్నాళ్ళు, ఇట రాజేంద్ర గారి గారు కూడా ఇవ్వలే. అంటే ఎవరైనా బలమైన వాళ్ళు ఉంటే ఎదగకూడదని ఆ రోజు అణచివేయడానికి ప్రయత్నం చేసిండు, తప్పని పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ప్రజల సమస్యల పైన అప్పుడప్పుడు గళమెత్తి వాళ్ళతోన వీళ్ళతోన ఆయనకు చేరాలని చేరలు వేసినటువంటి వాళ్ళతోన మాట్లాడితే ఇప్పుడు ఇంత చెప్పినట్టు పెద్ద మనిషి భాస్కర్ గారు, భాస్కర్ రెడ్డి గారు మాట్లాడి ఓట్లు కొనను, ఐటీపీ సెంటర్లు బంద్ చేస్తా, భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ఎంఎస్పీని ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ ఈరోజు వడ్లు కొంటూ దాన్ని వడ్లు ప్రతి ఒక్క చోట వడ్లు కొంటుంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో నేను అంటే ఒక సాకు తీసుకున్నాడు. ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డ్లే కాదు బయట కూడా అమ్ముకోవచ్చు, పక్క రాష్ట్రాలు కూడా అమ్ముకోవచ్చు అని రైతుకు స్వేచ్ఛ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కొత్త చట్టంలో. దాన్ని ఆసరా చేసుకొని తలకి ఎక్కడ ఇదైపోతుందో అని ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని భద్రం చేయాలని ఒక కుట్రతో ఆయన పన్నాగం పన్ని నేను ఒడ్లు కొనను అన్నాడు. అంటే అప్పుడు మాట్లాడిండు ఈటల రాజేందర్ గారు. రాజేందర్ అన్న ఏమన్నాడు? ఒడ్లు కొనకుంటే ఎట్లా, ఒడ్లు కొనాల్సిందే అన్నాడు. అది పెద్ద తప్పైపోయింది కేసీఆర్ గారికి. 57 నిన్నోళ్ళకి పెన్షన్ ఇవ్వాలి ఇంకెప్పుడు ఇస్తామన్నాడు. అది పెద్ద కోపం వచ్చింది ఈట రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలకు. ఇట్లా మనసులో పెట్టుకొని కడుపుల కోపం మనసుల కోపం ఆ కోపాలన్నీ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకుంటుంటే పెద్ద ఎత్తున పత్రికలు రాసినాయి, ఆ మంత్రి ఈ మంత్రి వై ఇగో కేటీఆర్ఏ ముఖ్యమంత్రి, కేటీఆర్ఏ ముఖ్యమంత్రి డేట్లు కూడా పెట్టిండ్రు, ఈ తారీఖు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం, ఆ తారీఖు ప్రమాణ స్వీకారం అని డేట్లు కూడా వచ్చినాయి పత్రికల్లో. మంత్రులు స్వయంగా పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి అవుతున్నామని చెప్పేసిండ్రు డేట్లతో సహా. పాపం వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టుకొని ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటుంటే ఆ పేపర్లో వచ్చిన వార్తలు చూసి టీఆర్ఎస్ లో చాలా మంది కది పాపం ఎవరైతే ఉద్యమం కోసం పోరాటం చేసిండో వాళ్ళందరూ ఏమన్నారు, అయ్యా కేటీఆర్ కేసీఆర్ గారు పక్క తప్పుకుంటే ఆ పదవికి అర్హుడు ఈటల రాజేందర్ గారు కానీ కేటీఆర్ కాదు అన్నాడు. ఈటల రాజేందర్ గారు ఆ పదవికి అర్హుడు, కేటీఆర్ కాదు, కేటీఆర్ ఏం త్యాగం చేసిండని ఏ ఉద్యమంలో పోరాటం చేసిండని కేటీఆర్ కి అర్హత ఉంది, అర్హత ఉన్నది ఈటల రాజేందర్ గారికి అర్హత బయట వేదికల్లో గాని చూసి జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ ఇక అప్పటి నుంచి పగ పట్టుకొని మనసులో పెట్టుకొని ఎట్లయినా ఈట రాజేందర్ మీద పగ తీసుకున్నాను, ఎట్లనైనా ఈయన మీద ఒక ఏటు వేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి
లేని అపవాదు మోపి ప్రజల లోపల ఆయన గౌరవాన్ని తీసి అవమానించినటువంటి విధంగా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తే దేవుడు అనేవాడు ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడు దేవుడు అనేవాడు ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడు ఇటువంటి దుర్మార్గుల ఆట కొంతకాలమే నడుస్తది ఆ ఆట కట్టేయడానికి ఈ రోజు భగవంతుడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు రాజేందర్ గారు బయటికి వచ్చిండు బీజేపీ పార్టీ అక్కడ చేర్చుకున్నది ఈ రోజు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈటన రాజేందర్ గారు మీ ముందుకు వచ్చిండు మీ అందరి కష్టాలు నష్టాలు బాధలు విని పరిష్కరించగలటటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు అవతల ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి చూడండి అవతల పోటీ చేసినటువంటి వాళ్ళు ఎక్కడైనా ఈటల రాజేందర్ గారికి సాటి రాగలరా ఒక్కసారి మనం గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయాలి రే పొద్దున ఏ కష్టం వచ్చినా ఈటల రాజేందర్ గారి దగ్గర పోతాం మీరు కేసీఆర్ దగ్గర పోయి అడుగుతారా ఎమ్మెల్యేలకే గేట్ కాడ నో పర్మిషన్ ఎమ్మెల్యేలకు పర్మిషన్ లేదు మంత్రులకు పర్మిషన్ లేదు రేపొద్దున మీరు ఎవరైనా పోయి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ప్రశ్నించాలంటే అడగాలంటే దాన్ని సమాధానం పరిష్కారం చేసుకోవాలంటే ఆ శక్తి ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా.